హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఆర్సి తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒకరైతే మెసేజ్ వచ్చేసేసారు. దీనికి ఎందుకు ఇన్ని డేస్ వెయిట్ చేశాను రిప్లై ఇవ్వకుండా అంటే, ఏంటంటే ఇది నార్మల్గా రిప్లై చేస్తే అర్థమయ్యేది కాదు కాబట్టి నేనైతే ఇన్ని డేస్ వెయిట్ చేసి నేనైతే స్పెసిఫిక్గా వీడియో అయితే చేస్తున్నాను. స్పెషల్గా ఈ వీడియో దీనికోసం అంటే కార్పొరేట్ క్లైమ్ వస్తే మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే దీనికోసం నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే అలాగే ఉండనిచ్చినా పర్లేదు, ఎందుకంటే నీ ఛానల్ పరంగా ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ వీడియోలో ఓన్లీ మ్యూజిక్ మాత్రమే కాపీ చేశారు, వీడియో మొత్తాన్ని అయితే కాపీ అయితే చేయలేదు కదా. దానికోసం మీకైతే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మీకు వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేవి మీ ఛానల్లోనే జనరేట్ అవుతాయి, కార్పొరేట్ ఓనర్స్కి అయితే ఎటువంటి సంబంధం అయితే ఉండదు. జస్ట్ కార్పొరేట్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళకి మానిటైజేషన్ అయ్యి ఉంటే యాడ్స్కి వస్తాయి కదా, దానికి వచ్చే రెవెన్యూ అనేది వాళ్ళకైతే వెళ్తాయి అన్నమాట. మీకు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. దాంట్లో అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. రైట్ గైస్, కార్పొరేట్ క్లైమ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గూగుల్ క్రోమ్లో మనమైతే ఇక్కడ వైటీ స్టూడియో అని అయితే ఎంటర్ అయితే చేయాలి. వైటీ స్టూడియో అనేది ఎంటర్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఇలా అనేది ఓపెన్ అవుతుంది. మీకు నార్మల్గా డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టేసుకోవాలి. మీకు జనరల్గా ఇట్లా ఓపెన్ అవుతుంది, తర్వాత మీరు డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోవాలి. త్రీ డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా వైటీ స్టూడియో అనేది, ఇక్కడైతే ఓపెన్ అయితే చేయండి. రైట్, ఇక్కడ కంటిన్యూ టు స్టూడియో కనిపిస్తుంది కదా, అదైతే క్లిక్ అయితే చేయండి. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఛానల్కి కంటెంట్లోకి అయితే వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ సెకండ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎన్ని కాపీరైట్స్ ఉన్నాయి, క్లైమ్స్ ఉన్నాయి మన ఛానల్లో అనేది ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంది కదా, ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీరైట్ క్లైమ్ అని కనిపిస్తుంది కదా, ఆ కాపీరైట్ క్లైమ్ మీద క్లిక్ అయితే చేయండి. మన ఛానల్ ఉన్న మొత్తం వీడియోస్కి కాపీరైట్ ఏ వీడియోకి పడింది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే వీక్లీ వన్స్ అయితే మీరు ఒక్కసారి అయితే చెక్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే కార్పొరేట్ క్లైమ్స్ వస్తున్నాయో మనకనే అర్థమైతే అవ్వట్లేదు. ఎందుకంటే ఎన్సిఎస్ మ్యూజిక్ పెట్టినా కానీ మనకైతే సేమ్ కార్పొరేట్ క్లైమ్స్ అయితే వస్తున్నాయి. రైట్ గైస్, ఇక్కడ మనకి ఫిల్టర్లో అయితే ఒకటే ఒక వీడియో అయితే కార్పొరేట్ అయితే చూపిస్తుంది. గైస్, ఇక్కడ వీడియో మీద అయితే ఒక క్లిక్ అయితే చేయండి, మనకైతే వీడియో డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మానిటైజేషన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. యాజ్ ఇక్కడ రైట్ సైడ్లో సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. రైట్, ఇక్కడ మన వీడియోలో ఏదైతే పార్ట్ ఉందో అక్కడ కాపీరైట్ ఎక్కడ పడితే పడిందో అదైతే ఇక్కడ చూపిస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చిన్న మ్యూజిక్ అయితే కాపీరైట్ అయితే పడింది. యాక్చువల్గా ఇది వచ్చేసి ఎన్సిఎస్ మ్యూజిక్ అనమాట, కానీ మనకు అయితే కాపీరైట్ అయితే పడింది. ఇక్కడ మనం ఇదైతే ఎలా రిమూవ్ చేయాలని అంటే, ఇక్కడ త్రీ డాట్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి, తర్వాత రిప్లేస్ సాంగ్ అనిపిస్తుంది కదా, ఆ రిప్లేస్ సాంగ్ మీద అయితే క్లిక్ చేయండి. రైట్ గైస్, మనకి డైరెక్ట్గా యూట్యూబ్ లైబ్రరీకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు నచ్చిన సాంగ్ ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి అయితే మన ఏదైతే కాపీరైట్ పడ్డ ఏరియా ఉందో ఆ ఏరియాలోకి అయితే యాడ్ అయితే చేయవచ్చు అన్నమాట. రైట్, ఇక్కడ ఒక్కొక్క సాంగ్ అయితే మీరు అయితే ప్లే చేయండి. ప్లే చేసి ఏదైతే మ్యూజిక్ అనేది దానికి సూటబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసి యాడ్ అయితే చేయండి. యాడ్ చేసిన తర్వాత పైన సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అదైతే క్లిక్ అయితే చేయండి. సేవ్ చేసిన తర్వాత మన వీడియో అయితే కొంచెం టైం తీసుకుని అయితే అప్డేట్ అయితే అవుతుంది. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, మన వీడియో అయితే మళ్ళీ కొంచెం ఎడిట్ అనేది చేస్తారనమాట యూట్యూబ్లో. ఆ తర్వాత మనకైతే వీడియో అనేది అఫీషియల్గా అయితే అప్లోడ్ అయితే అవుతుంది. మనకి ఎటువంటి కాపీరైట్ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1 అవర్ దాటిన తర్వాత మనకి ఎటువంటి కాపీరైట్ అయితే ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రాసెసింగ్ అని అయితే వస్తుంది కదా మన వీడియో అయితే. మీకు నిజంగా ప్రాసెస్ అవుతుందా అవుతలేదా మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ మానిటైజేషన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్లో సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, మన వీడియో అనేది అప్డేట్ అయితే వస్తుంది అన్నమాట, అప్లోడ్ అయితే అవుతుంది. రైట్, ఇది
ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లోడ్ కావడానికి కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది. రైట్ గైస్, నెక్స్ట్ డే అయితే నేనైతే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఫిల్టర్లో కాపీరైట్ అయితే ఓపెన్ చేశాను. మనకి ఎటువంటి కాపీరైట్ అయితే ఇక్కడ లేదని అయితే చూపిస్తుంది. రైట్ గైస్, మీరు కన్ఫామ్గా వీక్లీ వన్స్ అయితే ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏ టైంలో ఎటువంటి కాపీరైట్ పడుతుందో అని అయితే మనకి అయితే తెలియకుండానే కాపీరైట్ అయితే ఇష్యూ అయితే చేస్తున్నారు. రైట్ గైస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.